హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రాకేష్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టెన్ బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ హెయిర్ కేర్ టిప్స్ లాంగ్ అండ్ థిక్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఏ వ్యక్తికైనా అందంగా కనిపించడంలో హెయిర్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుందని నా నమ్మకం అటువంటి హెయిర్ని మనం మన డైలీ లైఫ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కోల్పోతున్నాం ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి నా ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్దామండి టిప్ నెంబర్ వన్ హెయిర్ వాష్ చాలామంది అనుకుంటారు ఎక్కువ తలకు స్నానం చేయటం వల్ల హెయిర్ క్లీన్గా ఉంటుందండి కానీ అలా చేయడం వల్ల మన స్కాల్ఫ్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ పోయి హెయిర్ డ్రైగా మారుతుందండి అందువల్ల మనం వారానికి సార్లు తలకు స్నానం చేస్తే సరిపోతుంది టిప్ నెంబర్ టూ షాంపూ తలకు స్నానం చేసినప్పుడు మీరు షాంపూని యూజ్ చేసినట్లయితే షాంపూని వాటర్లో మిక్స్ చేసి వాడడం మంచిది షాంపూ చిక్కగా ఉంటుంది కదండి దాన్ని మనం అలాగే హెయిర్కి పెట్టడం వలన అంతా ఒక్కచోటే ఉండిపోయి హెయిర్ నుండి పోదు ఇంకా ఎక్కువ షాంపూ కూడా పెట్టాల్సి వస్తుంది దీనివలన హెయిర్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది అలా కాకుండా వాటర్లో కలిపి వాడడం వలన షాంపూ తక్కువ యూజ్ చేస్తాం ఇంకా షాంపూ హెయిర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ వెట్ హెయిర్ తడిగా ఉన్న జుట్టును దువ్వడం వలన హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు మన జుట్టు రెండు రెట్లు బలహీనంగా ఉంటుందట అందువలన మనం ఏం చేయాలంటే తడి జుట్టుని న్యాచురల్ గాలికి ఆరబెట్టుకున్న తర్వాత దువ్వుకోవాలి ఎప్పుడూ మొదటగా జుట్టు చివర్ల దగ్గర ఉన్న చిక్కుని తీసిన తర్వాత పైన ఉన్న హెయిర్ని దువ్వాలి ఇలా చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది టిప్ నెంబర్ ఫోర్ కోంబ తలని దువ్వడానికి పెద్ద పళ్ళ దువ్వెన్ని ప్రిఫర్ చేయాలి మన దువ్వెన్ని వీక్లీ ట్వైస్ అయినా క్లీన్ చేస్తూ ఉండాలి ఒకళ్ళు యూజ్ చేసిన కోంబుని ఇంకొకళ్ళు యూజ్ చేయకూడదు సమయాన్ని బట్టి మన కోమ్ని మారుస్తూ ఉండాలి టిప్ నెంబర్ ఫైవ్ కండిషనర్ చాలామంది అనుకుంటారు కండిషనర్ ఎంత ఎక్కువ పెడితే అంత హెయిర్ షైనీగా గ్లాసీగా ఉంటుందని కానీ మోతాదుకు మించినంత దేన్ని యూజ్ చేయకూడదండి మన హెయిర్ యొక్క రూట్స్ నుండి కండిషనర్ని అప్లై చేయకూడదు ఓన్లీ లెంత్ హెయిర్కి మాత్రమే పెట్టాలి టిప్ నెంబర్ సిక్స్ ఆయిలింగ్ ఎక్కువ ఆయిల్ని పెట్టడం వలన మన హెయిర్ పెరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదండి అలా ఎక్కువ ఆయిల్ని పెట్టడం వలన మన చుట్టూతా ఉండే డస్ట్ అంతా తలపైకి వచ్చి చేరుతుంది దాని వలన హెయిర్ ఫాల్ డాండ్ర ప్రాబ్లమ్స్ మొదలవుతాయి హెయిర్ ఆయిలింగ్కి టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి నైట్ టైం ఆయిల్ని పెట్టడం మంచిది అలా కుదరని వాళ్ళు ఆయిల్ని అప్లై చేసి వన్ అవర్ తర్వాత తలకు స్నానం చేస్తే సరిపోతుంది టిప్ నెంబర్ సెవెన్ ఆయిల్ మసాజ్ మనం హెయిర్కి అప్లై చేయాలనుకుంటున్న ఆయిల్ని కాస్త గోరువెచ్చగా వేడి చేసి మన ఫింగర్ టిప్ సహాయంతో హెయిర్ రూట్స్ దగ్గర నుంచి ఆయిల్ని అప్లై చేయాలి ఇలా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు మసాజ్ చేయాలి ఇలా చేయడం వలన మన స్కాల్ఫ్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది క్రొత్త హెయిర్ వస్తుంది ఇంకా ఉన్న హెయిర్ పెరుగుతుంది ఇలా వీక్లీ ట్వైస్ ఆయిల్ని అప్లై చేసి మసాజ్ చేయాలి టిప్ నెంబర్ ఎయిట్ డాండ్రఫ్ మన హెయిర్ ఫాలింగ్కి ఒక ముఖ్య కారణం డాండ్రఫ్ ఈ డ్యాండ్రఫ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి మన చుట్టూ ఉండే దుమ్ము కాలుష్యం వలన తల్లోని చర్మం పొడిబారడం వలన మన తల్లలోని చర్మం ఎక్కువగా ఆయిల్ని రిలీజ్ చేయడం వలన లేదా కెమికల్ షాంపూస్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ఈ డ్యాండ్రఫ్ మొదలవుతుంది ఈ డ్యాండ్రఫ్ని మనం కంట్రోల్లో ఉంచడాని కోసం కొంచెం పెరుగులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి హెయిర్కి అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత కొంచెంగా మసాజ్ చేసి హెయిర్ని వాష్ చేసుకుంటే చుండ్రి తొలగిపోతుంది టిప్ నెంబర్ నైన్ నైట్ హెయిర్ కేర్ చాలామంది అనుకుంటారు నైట్ టైంలో హెయిర్ని విరబూసుకొని పడుకుంటే బాగా పెరుగుతుందని ఇంకొందరు గట్టిగా లాగి జడ వేసుకోవడం వల్ల బాగా పెరుగుతుందని వీటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని మనం రాత్రి పడుకునేటప్పుడు లూజ్గా హెయిర్ని అల్లుకొని పడుకోవడం మంచిది ఇలా చేయటం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు టిప్ నెంబర్ టెన్ హాట్ వాటర్ మనం తలస్నానం కోసం ఉపయోగించే వాటర్ ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోవాలి గోరువెచ్చని వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు మన నెయిల్స్ని ఉపయోగించి కాకుండా ఫింగర్ టిప్స్ని ఉపయోగించి తలస్నానం చేయడం వలన హెయిర్ ఫాల్ని అరికట్టవచ్చు వీటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ని రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల వాటర్ని తాగడం అలవాటుగా మార్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసాం కదా మన టెన్ హెయిర్ కేర్ టిప్స్ని మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ